రమణ మహర్షి చెప్పిన కథలు కాండిక్య కేశీధ్వజులు పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్లో గుర్రవ సుబ్బరామయ్య గారు శిథిలావస్థలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల వారిచ్చే రచించబడిన ఆముక్తమాన్యత అనే గ్రంథాన్ని పంపి భగవాన్ను అది చదివి అభిప్రాయం రాయవలసిందిగా కోరారు భగవాన్ దానికి బైండ్ చేయించి స్వహస్తాలతో అట్టమీద పేరును ముత్యాల వంటి అక్షరాలతో రాసి తాము చదవలేమని ఎవరైనా చదవవచ్చునని అన్నారు నేను దాన్ని చదివి భగవాన్లు అడగ్గా కళ్యాణం ప్రధానాంశమని అద్వైత పరంగా ఉండే కాండిక్య కేశ్వజుల కథను వైష్ణవ పరంగా రాశారు బాగుంటుందని తాను భారతంలోనో ఎక్కడో చదివాలని చెప్పాను అయితే భారతం అంతా వెతికినా అది కనిపించలేదు నేను కలవరపడ్డాను త్వరపడి ప్రమాణం సరిగా చెప్పనందుకు భగవాన్ ఎంతో శ్రమపడి దాన్ని విష్ణు పురాణంలో కనుగొని నన్ను పిలిచి ఇదిగోనండి మీరన్నది నిజమే ఆ కథ అద్వైతపరంగానే ఉంది అన్నారు కుమారుడైన నిమి అనే రాజు యొక్క వంశంలో ధర్మధ్వజుడు అనే రాజుకు కృతధ్వజుడు మితధ్వజుడు అని కొడుకులెద్దరు కృతధ్వజుడు మిథిలా నగరానికి మితధ్వజుడు రాజ్యానికి ప్రభువులయ్యారు కృతధ్వజునికి ఆత్మవిజ్ఞాన సంపన్నుడైన కేశిధ్వజుడు మితధ్వజనికి కాండిక్యుడు అనే కర్మశూరుడు పుట్టారు కాండిక్య కేశిధ్వజను రీత్యా సోదరుడైనా ఏదో కారణం చేత పరిస్ పరస్పరంగా విరోధులయ్యారు ఒక సమయంలో ఆ ఇద్దరికీ యుద్ధం ప్రసక్తం కాగా ఇక్షుమతీ నదీ తీరంలో బలాలు తేల్చుకోగా కేశిధ్వజని శౌర్యానికి తట్టుకోలేక కాండిక్యుడు ఆలుబిడ్డలతో కొంత సైన్యంతోనూ అడవిలోకి పారిపోయాడు ఒక రహస్య స్థావరంలో పర్ణశాలను నిర్మించుకుని మురిజీవితం గడుపుతూ చుట్టూ సైన్యాన్ని కాపలా ఉంచుకున్నాడు కేశిధ్వజుడు రెండు రాజ్యాలు పొందిన గర్వాతిశయాన్ని చెందక శ్రౌతకర్మచేత దుఃఖాలయం వంటి సంసారాన్ని తరించుటకు సంకల్పించి బ్రహ్మజ్ఞానాశ్రయుడై స్వర్గబోభ ఫలాపేక్ష మాని నిష్కామంగా యజ్ఞాలు చేయసాగాడు ఒకసారి అతడు చేసే యాగంలోని హోమధేనువు ప్రమాదవశాత్తు మరణించింది ఆ వైకల్యానికి ప్రాయశ్చిత్తం కాండిక్యునికి తప్ప మరొకనికి తెలియదన్నారు రాజు ఇలా భావించాడు నివారణ ఉపాయం కోసం కాండిక్యుని ఆశ్రయిస్తాను పూర్వ శత్రుత్వాన్ని బట్టి అతను నన్ను సంహరిస్తే నాకు క్రతుఫలం దక్కుతుంది ఉపాయం చెప్తే క్రతువు సంపన్నమవుతుంది ఏ విధంగానైనా నాకు మేలే అని నిశ్చయించి అతడు గూఢచారుల ద్వారా కాండిక్యుని స్థావరాన్ని గుర్తించి వెళ్ళాడు తనను హతమార్చుటకు వచ్చి ఉంటాడని ఊహించిన కాండిక్యుడు అతనితోటి యుద్ధానికి సిద్ధపడగా కేశిధ్వజుడు అతన్ని శాంతింపచేసి విషయం వివరించాడు కాండిక్యుడు తన అనుచరులను సంప్రదించగా వారు కోరి చేజిక్కిన శత్రువును అంతం చెయ్యమన్నారు కాండిక్యుడు ఇలా వివరించాడు అతడు నాకు శత్రువైన సహాయాంతం నన్ను ఆశ్రయించాడు ఆశ్రితుణ్ణి వధిస్తే నాకు ముందు రాజ్యం వచ్చిన తరువాత నరకం తప్పదు పూర్వపు యుద్ధంలో నాపై అతని విజయం విజయలక్ష్మికి అతని పట్ల గల అనుగ్రహాన్ని మాత్రమే సూచిస్తుంది ఇలా నిశ్చయించి కేశిధ్వజునికి యజ్ఞదేను హననానికి ప్రాయశ్చిత్తాన్ని వివరించి సగౌరవంగా సాగనంపాడు కేశిధ్వజుడు తిరిగి వచ్చి సంరక్షణంగా యాగాన్ని సంపన్నం చేసుకున్నాడు కానీ అతని మనసు ఎందుకో స్థిమితంగా లేదు ఏదో అసంతృప్తి పట్టి పీడించసాగింది జాగ్రత్తగా అంతర్విచారణ చేయగా తనకు ప్రాయశ్చిత్తాన్ని తెలియచేసిన కాండిక్యునికి గురుదక్షిణ ఇవ్వలేదని జ్ఞాపకం వచ్చింది అతని వద్దకు తిరిగి వెళ్ళాడు కంగారు పడిన కాండిక్యునికి తాను వచ్చిన కారణం తెలియచేయగా కాండిక్యుని అనుచరుడు అతనిని రాజ్యాన్ని గురుదక్షిణిగా కోరమన్నారు వివేకి అయిన కాండిక్యుడు యోచించేలా అన్నాడు మీరు అర్థశాస్త్రంలోనూ రాజకీయంలోనూ చతురులే కానీ ఆత్మవిచార మార్గంలో పండితులు కారు కేశిధ్వజుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అతడు తానుగా వచ్చి కోరుకోమంటే పరమశ్రేయస్కరమైన ఆత్మజ్ఞానమును కోరక అతి చంచలమైన రాజ్యలక్ష్మినా అర్థించేది నిమివంశ సంజాతులమైన మాకు ఇది ఉచితమేనా అని కేశధ్వజుని వద్దకు వచ్చి తనకు సర్వప్యాష నివారకమైన యోగమును అనుగ్రహించమన్నాడు అతడు ఆశ్చర్యపడి ఆహా నీ కోరిక ప్రశంసనీయని కానీ సకల సంపన్నలయమైన మన ఇద్దరి రాజ్యములను కనీసం నీరాజ్యమైన నీవు అడుగలేదు రాజునకు రాజ్యమే కదా ప్రియమైనది అన్నాడు ఆ వచనాల చేతనే ప్రసన్నత ఆవహించిన కాండిక్యుడు ఇలా సమాధానించాడు అయ్యా పరాక్రమంతో ఇతరులను జయించుట రాజ్యం ఏనుట రాజులకు స్వధర్మములే అయినా గతంలో నీచేత ఓడింపబడి రాజ్యపాలనకు అసమర్థుడనని నిరూపించుకున్నాను కాబట్టి త్యాగం నాకు పాపదోషాన్ని కలిగించదు పైగా రేజతే ఇతి రాజా అనే శృతిధర్మం చేత రాజులు ఇచ్చేవారుగానే ఉండలిగని ఒకరి వద్ద నుండి గడ్డిపరకనైనా దానంగా పరిగ్రహించరాదు అంతేగాక నీవు జ్ఞాన సంపన్నుడవు ఈ విద్య జాతి వివక్షత లేకుండా అందరూ యాచించి గురువును ఆశ్రయించి అర్థించి గ్రహించవలసింది కాబట్టి నేను అర్హుడను అనిపిస్తే దాన్ని నాకు ప్రసాదించు అన్నాడు అంతట కేశిధ్వజుడు సాధు సాధు నీ వచనాలు అమోఘం మహాబాగా సత్యం చెబుతున్నాను నేను చేసే రాజ్యపాలన భోగాకాంక్షతో కాదు సుమా స్వాభావికమైన బ్రహ్మనిష్ట నుండి కలిగిన ప్రమాదం నుండి బయటపడుటకు యజ్ఞయాగాదులు పూర్వ సంస్కారములను రాజ్యభోగం ద్వారా నశింపచేయుటకు రాజ్యపాలనను నిర్వర్తిస్తున్నాను నీకు ఆ రెండు ఆవశ్యకతలు లేవు నిమి వంశస్థులం అగుట చేత మనకు ఈ చక్కటి తత్వ విచారం కలిగింది అని పలికి కాండిక్యునికి అద్వైతానుభూతి సిద్ధింపచేసే విద్యను ప్రబోధించాడు కాండిక్యుడు తక్షణమే జ్ఞాన విభూతితో భాషించాడు ఆ పైన అతడు వలదంటుల్ వెనుక అతని రాజ్యాన్ని తిరిగి అతనికి అప్పగించాడు తానిప్పుడు తాత్వికాచార్యుడు కావున తన మాట కాండిక్యునికి శిరోధార్యమని చెప్పి అతన్ని ఒప్పించాడు అయితే కాండిక్యుడు అతని మాటను శిరసావహించినప్పటికీ రాజ్యం పట్ల మమతను చెందక ఈడొచ్చిన తన పుత్రునికి సింహాసనాన్ని అప్పగించి మంత్రి ప్రధానులకు సమస్త బాధ్యతలను కట్టపెట్టి తాను భార్యాసమేతుడై ఆ తపోవనంలోనే నిమ నిష్ఠుడైనాడు కేశిధ్వజుడు కూడా రాజ్యానికి తిరిగి వెళ్ళి కొంతకాలానికి రాజ్య బాధ్యతలను కుమారునికి అప్పగించాడు తురీయాశ్రమంలో చిరకాలం స్థితులైన ఆ మహనీయమూర్తులు ఇద్దరూ కాలక్రమంలో బ్రాహ్మీభూతులైనారు